సదాబాల రూప అన్న మాటకు అర్థం ఏంటంటే, మీ అందరూ బిడ్డలు కన్న తల్లులే, అందరూ బిడ్డలున్న వాళ్ళే, మనవలు మనవరాళ్ళని ఎత్తిన వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. పిల్లల యొక్క మనస్తత్వంలో ఉండేటటువంటి లక్షణాలు ప్రధానమైనటువంటివి రెండు ఉంటాయి. ఒకటి, అప్పటికి కోపం వస్తుంది. అప్పటికి కోపం వచ్చిన వాడు ఒక్క క్షణంలో మళ్ళీ మర్చిపోతాడు. అది పిల్లల మనస్తత్వం. వాడే పెద్దవాడు అయ్యాడనుకోండి, కడుపులో పెట్టుకుంటాడు, నన్ను వాడండి అప్పుడు ఎప్పుడూ అలా అన్నాడంటాడు. అదే చిన్నపిల్లవాడిగా ఉంటే అప్పుడు కోపం అప్పుడే పోతుంది. అలా సదాబాల రూప, ఎప్పుడూ పిల్లవాడిగా ఉండడము అన్న మాటకు అర్థం ఏమిటంటే, ఆయన మనం తప్పు చేసినా కూడా మనసులో పెట్టుకునే లక్షణం ఉన్నవాడు కాడు, పిల్లవాడిలా మరిచిపోతాడు. పిల్లలు చూడండి, ఒరే నాట్యం చెయ్యి అంటే నాట్యం చేస్తారు. వాళ్ళకి సంతోషం వచ్చింది అనుకోండి గంతులేస్తారు. పసితనంలో బొద్దుగా ఉంటేనే అందం. అసలు బొద్దుగా ఉన్నటువంటి పిల్లాడు ఎవరు లోకంలో? విఘ్నేశ్వరుడు ఒక్కడే. చాలా అందంగా అనిపించే పిల్లవాడి రూపము అనాలంటే విఘ్నేశ్వరుడు వినా ఇంకొకడు లేడు అసలు దేవతల్లో. పిల్లలు బొద్దుగా ఉండి ఆడుకుంటున్నారు అనుకోండి, వెంటనే వెళ్ళి ఎత్తుకుని బొగ్గ ఇలా గిల్లి కొబ్బరి ముక్కలా భలే ఉందిరా అని బొగ్గ అంటాం. సన్నగా పీలగా ఉన్నాడు అనుకోండి, ఏమమ్మా ఏం అన్నం తిండా ఏమిటి అలా ఉన్నాడు ఏంటి ఆ పిల్లాడు అంటాం. పిల్లలు బొద్దుగా ఉంటే ముద్దుగా ఉంటారు. దేవతా స్వరూపాలన్నిటిలోనూ బొద్దుగా ఉండే ముద్దయిన పిల్లాడు ఎవరంటే విఘ్నేశ్వరుడు ఒక్కడే.